ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అంగరంగ వైభవంగా శ్రీకాళహస్తీశ్వరుడి కళ్యాణం. స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు అందజేసిన టీటీడీ ఈవో. మరింత మెరుగ్గా ధర్మ ప్రచారానికి కార్యచరణ ప్రణాళిక. టీటీడీ ప్రాజెక్టుల పనితీరుపై తిరుపతి జేఈఓ లక్ష్మీకాంతం సమీక్ష. నేత్రపర్వంగా బెజవాడ దుర్గమ్మ రథోత్సవం. శ్రీ దుర్గా మల్లేశ్వరుల దర్శనంతో పులకించిన భక్తజనం. కపిల తీర్థంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం. శాస్త్రోక్తంగా ధ్వజ అవరోహణం, త్రిశూల స్నానం, రావణ వాహన సేవలో కపిలేశ్వరుని దర్శనం. శ్రీకాళహస్తీశ్వరుడి కళ్యాణంతో భక్తకోటి పులకించింది. హరహర మహాదేవ నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మార్మ్రోగింది. వాయులింగేశ్వరుడి సన్నిధిలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్ల కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. స్వామివారు స్వర్ణాభరణాలు, సుగంధభరిత పుష్పమాలలు ధరించి పెళ్లి కుమారుడి అలంకరణలు గజవాహనంపై పెళ్లి మండపానికి వేంచేశారు. జగన్మాత శ్రీ జ్ఞాన ప్రసూనంబికాదేవి చక్కటి పెళ్లికూతురి అలంకరణలు సింహవాహనంపై ఊరేగుతూ మండపానికి చేరుకున్నారు. అనంతరం అర్చకులు శైవాగమ రీతిలో మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలు, అశేష భక్తకోటి శివనామ స్మరణల మధ్య సుమనోహరంగా కళ్యాణ భక్తులు ఆది దంపతుల కళ్యాణోత్సవాన్ని ఆద్యంతం భక్తిరస భరితంగా వీక్షించి ధన్యులయ్యారు. అంతకుముందు శ్రీ వాయులింగేశ్వర సమేత జ్ఞాన ప్రసూనాంబలకు శివరాత్రి బ్రహ్మోత్సవ కళ్యాణాన్ని పురస్కరించుకుని టీటీడీ తరపున ఈవో అనిల్ కుమార్ సింఘాల్ దంపతులు పట్టు తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలోని వివిధ ప్రాజెక్టుల పనితీరును తిరుపతి జేఈఓ బి లక్ష్మీకాంతం బుధవారం పరిశీలించారు. తొలుత హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న వివిధ కార్యక్రమాలను ఆయన సమీక్షించారు. ఇప్పటిదాకా జరిగిన మణిగుడి కార్యక్రమాలు, అలాగే గీతా జయంతి, సుప్రభాతం తదితర కార్యక్రమాలపై చర్చించారు. వీటి ప్రభావం ప్రజలపై ఎంతవరకు ఉంది, తదుపరి ఏం చేయాలనే విషయమై కార్యచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. అలాగే అర్చకులకు ఇస్తున్న శిక్షణ మరింత మెరుగ్గా ఇవ్వడంతో పాటు వారికి శ్రీనివాస గద్యం, లక్ష్మీ గద్యం నేర్పాలని, తద్వారా వారు తమ కార్యక్షేత్రంలో చక్కని ప్రతిభ కనపరచగలుగుతారని జేఈఓ సూచించారు. ఇక దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో హరిదాస కీర్తనలను మరింత ప్రచారంలోకి తీసుకురావడానికి కృషి చేయాలని సూచించడంతో పాటు ఆల్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టును విస్తరించడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఇక టీటీడీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కేంద్ర గ్రంథాలయాన్ని డిజిటలైజేషన్ చేయడంతో పాటు పుస్తకాలన్నింటికీ మ్యాపింగ్, ఇండెక్సింగ్ పూర్తి చేయనున్నట్టు వివరించారు.
దీంతో పాటు తిరుమలకు వచ్చే భక్తులందరూ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని కూడా దర్శించుకుంటేనే తిరుమల యాత్ర సంపూర్ణమవుతుందనే విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయడానికి కావాల్సిన ప్రచార సామగ్రిని సిద్ధం చేశామన్నారు. అలాగే టీటీడీ విద్యా సంస్థల్లో ప్రవేశానికి ఆటోమేషన్ ఆఫ్ అడ్మిషన్ విధానాన్ని మూడంచెల్లో పూర్తి చేయనున్నట్టు జేఈఓ చెప్పారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ సేవలను శ్రీవారి సేవకుల్లా వినియోగించుకునేందుకు చర్యలు తీసుకుంటామని జేఈఓ తెలిపారు. అనంతరం ఆయన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడారు. అన్ని ప్రాజెక్ట్స్ ని ఈ రోజు రివ్యూ చేయడం జరిగింది. కాబట్టి దాని వలన మనం భవిష్యత్తులో రాబోయే సంవత్సరంలో ఇంకా ఈ ప్రాజెక్ట్ ని ఎలా తీసుకొని వెళ్ళాలి. ఉదాహరణకు మన గరుడోత్సవం జరుగుతుంది. గరుడోత్సవం ఒక ఇంటర్నేషనల్ ఫెస్టివల్ అయిందన్నమాట. కాబట్టి 2 లక్ష పీపుల్ వాచ్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా డైరెక్ట్గా క్రోర్స్ ఆఫ్ పీపుల్ మనకి ఇండైరెక్ట్గా లైవ్ టెలికాస్ట్ ద్వారా వాచ్ చేస్తూ ఉంటారు. దానికి మేము ఈసారి అన్ని రాష్ట్రాల నుంచి ఈ కల్చరల్ ట్రూప్స్ని తీసుకొని రావాలి అనేది కూడా ఒక ప్రత్యేకమైన ప్రాజెక్టు తీసుకొని వచ్చాము. అదేవిధంగా శ్రీవారి కళ్యాణోత్సవం ప్రాజెక్టు, ఎక్కడైతే మనకు వివిధ ప్రదేశాల్లో మనం ఎక్కడైతే దివ్యక్షేత్రాలను నిర్మించదలిచామో అక్కడంతా వెళ్ళి శ్రీవారి కళ్యాణం కానీ చేసినట్లయితే ఎక్కువ మంది భక్తులు పాల్గొంటారు. బీహార్ ఉంది, ఛత్తీస్గఢ్ ఉంది, జార్ఖండ్ ఉంది, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నాయి. అన్ని చోట్ల ఈ కళ్యాణం ప్రాజెక్ట్ని కానీ ఎక్స్పాండ్ చేయగలిగితే మనకు అక్కడ చాలామందికి తెలుస్తుంది. దానివల్ల మనకు కొంతమంది స్థలం కూడా ఇవ్వచ్చు ఉచితంగా. అక్కడ మనం ఈ దివ్యక్షేత్రాన్ని నిర్మించడానికి కూడా వీలవుతుందన్నమాట. కాబట్టి ఒక ప్రణాళికాబద్ధంగా ఈరోజు అన్ని ప్రాజెక్టులు రివ్యూ చేసి దానికి ఒక యాక్షన్ ప్లాన్ కూడా ఇవ్వమని చెప్పడం జరిగింది. బెజవాడ దుర్గమ్మ రథోత్సవంలో భక్తులకు కనువిందు చేశారు. ఇంద్రకీలాద్రిపై వెలిసిన అమ్మలగన్న అమ్మ శ్రీ కనక దుర్గమ్మ మల్లేశ్వర స్వామివారితో కలిసి రథంపై విహరిస్తూ భక్తకోటికి అభయ ప్రదానం చేశారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా స్వామి అమ్మవార్ల దివ్య కళ్యాణ మహోత్సవం ముగిసిన అనంతరం రథోత్సవం నిర్వహించడం సంప్రదాయం. ఇందులో భాగంగా శ్రీ గంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను స్వర్ణభరణ భూషితంగా అలంకరించి పుష్పశోభితంగా తీర్చిదిద్దిన రథంపై వెంచెపు చేసి నగర వీధుల్లో ఊరేగించారు. భక్తులు పార్వతీ పరమేశ్వర నామస్మరణలు చేస్తూ భక్తి పులకింతలతో రథోత్సవంలో పాల్గొని తరించారు. కర్నూలు జిల్లాలోని పుణ్యక్షేత్రం మహానంది దేవస్థానంలో శ్రీ మహానందీశ్వరుడి శివరాత్రి ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారి దివ్య రథోత్సవం భక్తజన సంద్రంగా జరిగింది. పుష్పశోభితంగా తీర్చిదిద్దిన మహారథంపై శ్రీ గంగా పార్వతీ సమేతంగా మహానందీశ్వరుడు దివ్యభరణ యుక్తంగా వేంచేసి కర్పూర నీరాజనాలు అందుకున్నారు. ఆపై భక్తులు శివనామస్మరణలు మిన్నండుతుండగా పురవీధుల్లో స్వామివారి రథోత్సవం కోలాహలంగా సాగింది. తిరుపతిలోని కపిలతీర్థంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ధ్వజ అవరోహణంతో ఘనంగా పరిసమాప్తమయ్యాయి. 10 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన బుధవారం త్రిశూల స్నానం, స్వామివారి సూర్యప్రభ, రావణ బ్రహ్మ వాహన సేవలను విశేషంగా నిర్వహించారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలోని కపిలతీర్థంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. గత నెల 24వ తేదీన అంకురార్పణతో ప్రారంభమైన ఈ ఉత్సవాలను టీటీడీ 10 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించింది. చివరి రోజైన బుధవారం ఉదయం శ్రీ నటరాజస్వామివారికి సూర్యప్రభ వాహన సేవ అత్యంత వైభవంగా జరిగింది. ఆలయంలోని వాహన మండపంలో నటరాజస్వామివారిని, శివగామి అమ్మవారిని కొలువుదీర్చి సుందరంగా అలంకరించారు. నటరాజస్వామివారిని సూర్యప్రభ వాహనంపై, శివగామి అమ్మవారిని తిరుచిపై వెంచెపు చేసి మేళతాళాలు, కేరళ డప్పు వాయిద్యాల నడుమ నటరాజస్వామివారు సూర్యప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. భక్తులు నటరాజస్వామివారిని దర్శించుకుని పరవశులయ్యారు. తరువాత త్రిశూల స్నానాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. భక్తులు పుష్కరిణిలో పుణ్యస్నానాలు చేసి తరించారు. అనంతరం త్రిశూల స్నానం నిర్వహించారు. కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారిని, త్రిశూలాన్ని ఆలయ ఆవరణలోని శ్రీకృష్ణ ముఖ మండపంలో ఏర్పాటు చేసిన స్నానపీఠంపై కొలువుదీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పరిమళ భరిత ద్రవ్యాలతో త్రిశూలానికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం ఉత్సవాలకు ముగింపు పలుకుతూ అర్చకులు ధ్వజ అవరోహణ ఘట్టాన్ని, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఇక బుధవారం సాయంత్రం రావణ వాహన సేవ జరిగింది. కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారిని అర్చకులు సకల శోభితంగా అలంకరించి రావణ వాహనంపై ఆశీనులను చేశారు.
మేడతాళాలు మంగళ వాయిద్యాల నడుమ పొరవీధుల్లో ఊరేగుతూ ఆది దంపతులు భక్తులకు దర్శనమిచ్చారు. చిత్తూరు గిరింపేటలోని శ్రీ శివగామ సుందరి సమేత చిదంబరేశ్వర స్వామి దేవాలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. ముందుగా శాస్త్రోక్తంగా ధ్వజ అవరోహణ నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను అందంగా అలంకరించి పుష్ప పల్లకిపై వేంచేపు చేసి నగరోత్సవం జరిపారు. భక్తులు అడుగడుగున మంగళహారతులు సమర్పించి స్వామి అమ్మవార్ల అనుగ్రహానికి పాత్రులయ్యారు. కడప జిల్లాలోని పురాతన శ్రీ పొలతల శివాలయం భక్తజన సందరంగా దర్శనమిచ్చింది. మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా శ్రీ పార్వతీ మల్లికార్జునుల కళ్యాణాన్ని అర్చకులు అత్యంత వైభవపేతంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లను చక్కటి సంప్రదాయ రీతిలో అలంకరించి వేదికపై కొలువుదీర్చారు. ఆపై వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ ఆద్యంతం కళ్యాణోత్సవాన్ని రమణీయంగా పూర్తి చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకం ఆరోగ్యమే మహాభాగ్యం పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకై శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ప్రవేశపెట్టింది. ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వైద్య రంగంలో పరిశోధనల నిమిత్తం ప్రవేశపెట్టిన ఈ పథకానికి అన్ని విధాల దాతలు చేయూతనిచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపకు పాత్రులు కండి. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877226469, 0877226779, 0877223333, లేదా టిటిడి వెబ్సైట్ www.tirumala.org, www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని టీటీడీ అనుబంధ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అష్టోత్తర శతకళశాభిషేకం నయనానందకరంగా జరిగింది. ప్రతి నెల మొదటి బుధవారం స్వామి అమ్మవార్లకు అష్టోత్తర శతకళశాభిషేకాన్ని ఆగమోక్తంగా నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవాలను ప్రత్యేక పీఠంపై వేంచేపు చేసి షోడశోపచారాలు పూర్తి చేశారు. ఆపై వేదం నాదం గానం సహితంగా పవిత్ర మంగళ ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం కర్పూర హారతలతో ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు దేవదేవుడి దివ్యాభిషేకాన్ని తిలకించి పులకించారు. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులో మహాశివరాత్రి జాతర సందడిగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా లోక కళ్యాణార్థం విశ్వశాంతి శతచండీ మహాయాగం వేదోక్తంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా యాగశాలలో ఉత్సవమూర్తులకు ప్రత్యేక ఆరాధనలతో నివేదనలు జరిపి ఆపై హోమగుండంలో మంత్ర సహిత చండీ పారాయణాదులతో శతచండీ యాగాన్ని నిర్వహించారు. శ్రీమాతా చారిటబుల్ ట్రస్ట్ త్రిశక్తాత్మక చండీపీఠం ఆధ్వర్యంలో జరిగిన ఈ క్రతువులో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మెదక్ జిల్లా చిన్న శంకరంపేటలోని అత్యంత ప్రాచీన శ్రీ సోమసుందరేశ్వర స్వామి దేవాలయంలో వార్షికోత్సవ వేడుకలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గ్రామదేవత పోచమ్మకు భక్తులు భక్తి ప్రపత్తులతో బోనాలు సమర్పించారు. భక్తుల విచిత్ర వేషధారణలు, కరాళ నృత్యాలు, కళాబృందాల ప్రదర్శనలు ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతపురంలోని కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారి శివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అశ్వవాహన సేవపై ఊరేగుతూ కాశీ విశ్వేశ్వరుడు భక్తులకు దర్శనమిచ్చారు. విద్యుత్ దీప వెలుగుల్లో శోభాయమానంగా సాగిన స్వామివారి వాహన సేవలో భక్తులు భక్తి ప్రపత్తులతో పాల్గొని ఆశీస్సులు అందుకున్నారు. చిత్తూరులోని శ్రీ బాల కామాక్షి సమేత కుళందరేశ్వర స్వామివారి కళ్యాణం కమనీయంగా జరిగింది. మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా స్వామి అమ్మవార్లను దివ్యపీఠంపై సర్వలంకార శోభితంగా కొలువుదీర్చి శైవాగముక్తంగా కళ్యాణం నిర్వహించారు. భక్తులు శివపార్వతుల కళ్యాణోత్సవాన్ని కనులారా తిలకించి తరించారు. మెదక్ జిల్లా పాపన్నపేటలోని ఏడుపాయల శ్రీ వనదుర్గాదేవి ఆలయంలో జాతర కోలాహలంగా జరుగుతోంది. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఎడ్ల బండ్లతో ఆలయ ప్రదక్షిణలు చేసి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకుని సంప్రదాయ మొక్కులను చెల్లించుకున్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరులో కొలువైన శ్రీ కామాక్షితాయి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో గ్రామోత్సవం కనుల పండుగ జరిగింది. శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లను నయన మనోహరంగా అలంకరించి గజవాహనంపై వేంచేపు చేశారు. అనంతరం ఆలయ వీధుల్లో ఆది దంపతుల వాహన సేవ ఉత్సాహభరితంగా సాగింది.
తూర్పు గోదావరి జిల్లా తునిలోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవి ఆలయంలో మాఘ అమావాస్య సందర్భంగా మహాసౌర యాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. గణపతి ఆరాధన, నవగ్రహ పూజ, మండప ఆరాధనలతో వేద పండితులు సౌరమాన్ని పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. ప్రకాశం జిల్లా టంగుటూరు సమీపంలోని శ్రీ అంకాళ పరమేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారికి అమావాస్య గ్రామోత్సవం నేత్రభరితంగా జరిగింది. ముందుగా గర్భాలయంలోని అమ్మవారి దివ్యమూర్తిని ప్రచండ కాళీదేవి అలంకరణలో కొలువదీర్చి నివేదనలు అందజేశారు. ఆపై శ్రీ అంకాళ పరమేశ్వరిని త్రిశూలధారిణిగా, దుష్ట సంహారిణిగా ప్రత్యేక వాహనంపై కొలువదీర్చి గ్రామ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. భక్తులు క్షీర కలశాలతో ఊరేగింపులో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. హైదరాబాదులోని వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు వేడుకగా జరిగాయి. మరకత లక్ష్మీ గణపతికి పూజలు, విజయ గణపతికి అభిషేకాలను వేద మంత్రాల నడుమ నిర్వహించారు. అలాగే నాగలక్ష్మి, కనకదుర్గమ్మ ఆలయంలో రాహుకాల పూజలు జరిగాయి. ఆ విశేషాల సమాహారం మీకోసం. హైదరాబాద్ కానాజీగూడలోని శ్రీ మరకత లక్ష్మీ గణపతి ఆలయంలో ప్రత్యేక అర్చనలు చేశారు. గర్భాలయంలో మరకత వర్ణంలో కొలువైన శ్రీ లక్ష్మీ గణపతి మూలమూర్తికి అర్చకులు అభిషేకాలు నిర్వహించాక స్వర్ణాభరణాలు, కిరీటం, వివిధ రకాల పూలమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అష్టోత్తర శతనామాలను పారాయణం చేశాక కదలి ఫలాలు, నారికేలాలను నైవేద్యంగా సమర్పించారు. శంఖనాథం చేస్తూ నక్షత్రహారతి, కుంభహారతి, మహాహారతులను స్వామివారికి సమర్పించారు. భక్తులు లక్ష్మీ గణపతిని సేవించి పరవశులయ్యారు. అలాగే హైదరాబాద్ ఆళ్వాల్లోని విజయ గణపతి ఆలయంలో విశేష పూజలు జరిగాయి. స్వామివారికి ప్రాతకాలమే అభిషేకాలు చేసి గజపూల మాలలు, పట్టు వస్త్రాలు, ఆభరణాలు, విభూది, చందనంతో చక్కగా అలంకరించారు. ఆ తరువాత సహస్రనామాచరణలు చేసి మంగళహారతులు నివేదించారు. ఏకదంతుని భక్తి తత్పరతతో సేవించారు. ఇక హైదరాబాద్లోని ప్రసిద్ధ నాగలక్ష్మి కనకదుర్గమ్మ ఆలయంలో రాహుకాల పూజలు జరిగాయి. అమ్మవారికి కిరీటం, నాగాభరణాలు, స్వర్ణాభరణాలు, ఆయుధాలు, పసుపు, కుంకుమ, గాజులు, పట్టు వస్త్రాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఆపై అర్చకులు అమ్మవార్లకు సహస్రనామాచరణలు చేసి హారతలిచ్చారు. అమ్మవారి సన్నిధిలో రాహుకాల సమయంలో నిమ్మకాయల దీపాలను వెలిగించి చల్లని తల్లికి నివేదించారు. కడపలోని పెద్ద బెస్త వీధిలో నెలవైన శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో అభిషేకం జరిగింది. అమావాస్యను పురస్కరించుకుని పార్వతీ నందురుడైన స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, కొబ్బరి నీరు, పసుపు, కుంకుమ, గంధం, విభూది తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆ తరువాత వర్ణమయ్య పూలమాలలతో స్వామివారిని అలంకరించి మంత్రపుష్పం సమర్పించారు. శ్రీచక్రానికి కుంకుమార్చన చేసి హారతిలిచ్చారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో వెలిసిన శ్రీ నాగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా శివపార్వతుల కళ్యాణం ఘనంగా జరిగింది. ఉత్సవంలో భాగంగా శివపార్వతుల ఉత్సవమూర్తులను సర్వలంకార శోభితంగా అలంకరించి కొలువుదీర్చారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు స్వామి అమ్మవార్ల కళ్యాణ క్రతువుని ఆగమోక్తంగా పూర్తి చేశారు. భక్తులు కళ్యాణాన్ని తిలకించి తరించారు. తూర్పుగోదావరి జిల్లా తునిలోని తపోవనంలో శ్రీ నటరాజ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా జరుగుతోంది. ఈ సందర్భంగా ఆశ్రమ పీఠాధిపతి శ్రీ సచ్చిదానంద సరస్వతి ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు. పలు రకాల విశేష ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించారు. తరువాత ఆశ్రమంలో ప్రత్యేక హోమాలు జరిపి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని సేవించి తీర్థప్రసాదాలు అందుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా టి నరసాపురం మండలంలో కొలువైన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో శివపార్వతుల కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన శివపార్వతుల కళ్యాణం భక్తులకు పరవశాన్ని అందించింది. ఆలయ ఆవరణలో చక్కటి వేదికపై ఏర్పాటు చేసి గణపతి పూజ, పుణ్యాహవాచనం, కంకణధారణ, మాంగళ్య పూజలను నిర్వహించారు. మేళతాళాలు, వేద మంత్రాల నడుమ శివపార్వతుల కళ్యాణాన్ని నిర్వహించారు. భక్తులు శివనామ స్మరణలతో పరవశులయ్యారు. ఇక తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై బుధవారం సాయంత్రం కథక్ నృత్య ప్రదర్శన జరిగింది. కోల్కతాకు చెందిన ఆశిం బంధు భట్టాచార్జీ ప్రదర్శించిన కథక్ నృత్యం శ్రీవారి భక్తులకు కనువిందు చేసింది.
ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం, తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటివరకు సుమారు 18,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 7 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.